హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కరివేపాకు రైస్ అండి దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇలాగ ఒక మిక్సీ గిన్ తీసుకొని అందులోకి ఒక కప్పు కరివేపాకు అండి ఇది శుభ్రంగా కడుక్కొని ఇలా రెడీ చేసుకొని ఉంచుకున్నానండి ఇది ఒక కప్పు ఇందులోని వేసుకోవాలండి ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్నాను వాటర్తో పలంగా ఇందులోని వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి ఇలాగా మిక్సీ పట్టుకున్నాక ఇంకా మనకి ఇది రెడీ అయిపోయిందండి దీన్ని ఇంకా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకు పెట్టుకొని అందులోని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడెక్కాక రెండు టేబుల్ స్పూన్లు వేరుచెన్న గుళ్ళు వేసుకోవాలండి ఇవి కొంచెం సేపు వేయించుకోవాలి ఇలాగా వేగిపోయాక ఇందులోకి వన్ టేబుల్ స్పూను పచ్చిసెన్నపప్పు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూను మినప్పప్పు వేసుకోవాలి వన్ టీ స్పూను ఆవాలు వేసుకోవాలి వన్ టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడాను వేయించుకోవాలండి ఇవి కొంచెం వేగాక ఇప్పుడు ఇందులోకి ఏడెనిమిది జీడిపప్పులు వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు ఎండిమిర్చి తుంచుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ కూడాను వేయించుకోవాలండి ఇవి ఇలాగా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూను పసుపు వేసుకోవాలండి చిటికీడు ఇంగు వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడాను ఒకసారి కలుపుకోవాలండి ఇలాగా మొత్తం అంతా కూడాను కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే మిక్సీ పట్టుకొని రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదండి కరివేపాకు పేస్టు అదంతా కూడాను ఇందులో వేసుకొని పచ్చివాసన పోయినంత వరకును వేయించుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ వేయించుకోవాలి ఇది కొంచెం దగ్గరికి అయిపోయాక ఇప్పుడు ఇందులోకి ఉడికించిన రైస్ అండి కరివేపాకు ఏ కప్పుతో అయితే కొలుసుకున్నామో అదే కప్పుతోని ఉడికించిన రైస్ మూడు కప్పులు ఇందులోని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ కరివేపాకు మిక్సీ పట్టినప్పుడు కొంచెం వేసుకున్నాం కాబట్టి ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలుపుకోవాలి ఇలాగా మొత్తం అంతా కూడాను కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూను నెయ్యి వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కూడాను ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి ఒక రెండు నిమిషాలు అయిపోయాక ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఒకసారి ఇదంతా కూడాను కలుపుకోవాలండి ఇంకా మనకి కరివేపాకు రైస్ అనేది రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు రైస్ రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నచ్చిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్